వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రముఖ సాహితీవేత్త మరియు పత్రికా సంపాదకులైన రారా బిరుదు గ్రహీత శ్రీ రాచమల్ల రామచంద్రారెడ్డి గారి 100వ జయంతి సందర్భంగా వారి మనవడు రాచమల్ల జగదీశ్వర్ రెడ్డి గారు ఇవాళ ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు 900 మంది పేదవారికి కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా అన్నదానం నిర్వహించడం జరిగింది. భోజనం ఎట్లుందయా? అడిగినంత పెడతానారా? రుచిగా ఉందే? ఇబ్బంది ఏం లేదు కదా? అడిగినంత పెడతారు. టేస్ట్ ఓకే. రోజు వచ్చి తింటారా మీరు? అరవై 500 మంది వచ్చినా కూడా ఇదే క్వాలిటీతోనే ఇట్లే మెయింటైన్ చేస్తాము, మంచి నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎలాంటి ఆటంకాలు లేకుండా సాజీవ మామూలుగా సాఫీగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకు మాకు సహకరించినటువంటి మా అభిమానులు, మా మిత్రులు కూడా వారికి సంతోషంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కోన్రెడ్డి ఫౌండేషన్ ఎవరిని ఏమి అడగము, ఒకవేళ వారి జ్ఞాపకార్థము పుట్టినరోజులు ఏమన్నా ఉంటే కనుక వాళ్ళే వచ్చి ఇక్కడ నమోదు చేసుకొని ఏ రోజు అయితే ఉంటుందో వాళ్ళు వాళ్ళు చేసుకుంటే మేము ఎలాంటి రోజున వాళ్ళ జ్ఞాపకార్థం కానీ వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళ మ్యారేజ్ డేలు కానీ వాళ్ళు పెట్టుకుంటే కనుక వాళ్ళకి సంతోషంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కొట్టించి చేస్తే కనుక వాళ్ళ స్వీట్లు కానీ పెట్టే ఈరోజు